அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதர்லரா, யூசிசி யூனிஃபார்ம் சிவில் கோட் அனகா உம்மடி பௌரஸ்மிருதி అంటే ఏంటి? ఇప్పటికే అమలులో ఉన్న భారతదేశంలో ఇప్పటికే అమలులో ఉన్న యూనిఫామ్ క్రిమినల్ కోడ్, అంటే ఎవరైతే నేరాలకి పాల్పడతారో అటువంటి వారి కోసము మతంతోనూ సమాజంతోనూ సంబంధం లేకుండా శిక్షలు అమలుపరుస్తున్నారు. ఇలాంటి విషయమే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే ఉమ్మడి పౌరస్మృతి. కానీ ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయము. ఎందుకురా అంటే ప్రజల యొక్క వ్యక్తిగత వ్యవహారాలైనటువంటి పెళ్ళి విడాకులు, ఆస్తి పంపకాలు మరియు దత్తత వంటి విషయాలపై మతంతో సంబంధం లేకుండా ఒకే చట్టాన్ని తీసుకురావడమే ఈ యూసిసి. ఇండియాలో మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొలగించి ఒకే ఒక చట్టాన్ని తీసుకురావడమే ఈ ఉమ్మడి పౌరస్మృతి. అనేకమైనటువంటి మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవు భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ఎన్నో మతాలు, హిందువులైతే ఏమి, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు, వారి యొక్క ఆచారాలు వేరువేరు. ఇక్కడ ఏమిట్రా అంటే ప్రతి ఒక్క మతము కూడా వారి యొక్క ఆచారాలతో ముడిపడి ఉంటుంది. పెళ్ళి దగ్గర నుంచి విడాకుల వరకు, ఆస్తి పంపకాల నుంచి డబ్బు విషయం వరకు ప్రతి ఒక్కటి కూడా వేరువేరు చట్టాలు, వేరువేరు ఆచారాలు. వీటన్నిటిని కూడా తీసివేసి ఒకే చట్టాన్ని తీసుకురావడమే ఈ యూసిసి. దీని వలన ప్రతి ఒక్క మతానికి కూడా నష్టము కలిగేటటువంటి అవకాశం ఉన్నందున ఒక భారతీయుడిగా నేను ఈ యొక్క యూసిసిని నేను వ్యతిరేకిస్తున్నాను. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.